అనంతపురం జిల్లా పుట్టపర్తిలో విద్యుత్ బిల్లులు ఆకాశాన్ని అంటుతున్నాయి. విద్యుత్ ని తక్కువగా వాడుతున్నప్పటికీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల బిల్లులు మాత్రం అధికంగా వస్తున్నాయి. దీంతో స్థానికులతో పాటు ప్రభుత్వ కార్యాలయంలోని అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పుట్టపర్తి పశువైద్య కార్యాలయంలో విద్యుత్ బిల్లు గత వారంలో 115 యూనిట్లకు గాను 3280 మైనస్లో ఉండగా ఈ నెల బిల్లు మాత్రం 85 యూనిట్లకు గాను 7714 రూపాయలు బిల్లు వచ్చింది. గత నెలలో పశువైద్య కార్యాలయం ముందుగా చెల్లించిన బిల్లు ఉండగానే తిరిగి 7714 రూపాయలు రావడంతో ప్రాంతీయ పశువైద్యాధికారి రాము అవాక్కయ్యారు. విద్యుత్ అధికారులు ఏ విధంగా బిల్లులు వేస్తున్నారో అర్థం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ఏ ప్రాతిపదికన అధికంగా బిల్లు వేశారో అధికారులతో చర్చిస్తామని ప్రాంతీయ పశువైద్యాధికారి రాము పేర్కొన్నారు. పుట్టపర్తి కరెంటు బిల్ అండి. ఇది ఆగస్టులో మాకు 115 యూనిట్లు రావడం జరిగింది. ఆ 115 యూనిట్లకు -3020 రూపాయలు అంటే మాకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఇంకా 3020 రూపాయలు మాకే బాకీ ఉన్నారు. మరి సెప్టెంబర్ వచ్చేటప్పటికి 85 యూనిట్లే కాల్చడం జరిగింది. మరి 3020 రూపాయలు మాకు బాకీ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ మాకు 7714 రూపాయలు మీరు బిల్లు కట్టాలని మాకు ఈ కరెంటు బిల్లు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఒకసారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ఒకసారి దీన్ని తనిఖీ చేసి మళ్ళీ మాకు కరెక్ట్గా సరిదిద్ది మాకు ఈ బిల్లును ఇవ్వాల్సిందిగా కోరుచాము. దీనికి అధికారంగా ఇప్పుడు ఏడీ గారికి కానీ ఏఈ గారికి కానీ మేము పంపించడానికి సిద్ధంగా ఉన్నాం.